ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ అండి చేసిన ప్రతి ఒక్కళ్ళు యూ గైజ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ది ఫిల్మ్ అండి. అంటే ది రీజన్ నేను ఈరోజు ఇక్కడ రావడం కారణం 50% వెంకటేష్ మా అయితే, ద రెస్ట్ ఇస్ ఆల్ ఆఫ్ యూ. తెలుగుతనాన్ని ఇంత బ్యూటిఫుల్గా సినిమాలో క్యాప్చర్ చేయగలుగుతారా అనే ఒక ఒక ఫీలింగ్ ఫస్ట్ టైం కలిగిందండి సినిమా చూసేటప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి, నేను సినిమా తెలుసుకున్నప్పటి నుంచి మహా కలిసినప్పటి నుంచి మీ ఊరు గురించి చాలా నేర్చుకుంటా వచ్చాను. ఆ ఊరిలో ఎంత కల్చర్ ఉంది, ఎంత ఆర్ట్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు ఒక యాక్టర్ ఉన్నాడని ఈ సినిమా ప్రూవ్ చేసింది. కంచర్పాలెం అనే పేరు, మీ అందరూ ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వాలండి. అండ్ I'll do everything that I can to get there. So done. I'm going to start with you two. నాకు ఒక విజువల్ గుర్తుంది, మనం మీ సినిమాకి మీతో ఎవరు సరిగ్గా ఫోటోలు తీయలేదు, సో పోస్టర్లు వేయడానికి ఛాన్స్ లేదు మాకు. సో వీ వాంటెడ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు హ్యాపన్. జిఫ్స్ చూస్తున్నప్పుడు చాలామంది క్లోజప్లో నీ క్లోజప్ ఒకటేశారు. నీ కళ్ళతో ఎంత బ్యూటిఫుల్గా చెప్పావంటే వీ వర్ ఫ్లోడ్ బై ఇట్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ షాట్ వెరీ వెరీ clearly. So all the best. Thanks. And you, cinema lo naa telisi the most beautiful thing nuve cinema lo. So nuve ela vachavu cinema loki? Maha anne vallu maa intiki vacharu, vachi paat paadamannaru, paat paadanu. Em paat paada? Ganga cinema lo raarana veera. Very nice. ఈ అమ్మాయితో అటువంటి సాంగ్ పాడించవచ్చు అని, అంటే భలే భలే మగాడు ఇలాంటి పాట పాడించవచ్చు కథ కోసం అని తను ఆ పాట పాట పాడిన తర్వాత నాకు అర్థమైంది ఓకే అని. సో లవ్లీ. నీ ఎంజాయ్ చేసావు షూటింగ్ చేసేటప్పుడు? చాలా బాగా. వెరీ నైస్. సో మీకు ఎలా ఉండిందండి, వాట్ డిడ్ యు షూటింగ్ చేసేటప్పుడు, వాట్ వాజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్? సినిమా చేస్తా అంటే హా చేస్తాను అని క్యాజువల్ గా చెప్పేసాను. ఐ డిడ్ నో ఇట్ వుడ్ బి దిస్ బిగ్, ఇట్ దిస్ హ్యూజ్ అని. బట్ ఫస్ట్ టైం వెన్ యు షేర్డ్ ఆర్ గర్ల్స్ పోస్టర్ ఇన్ ఫేస్బుక్, ఐ క్రైడ్ దట్ డే లిటరల్లీ. ఇట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మెనీ మోర్ ఆర్ గోయింగ్ టు కమ్ నౌ. థాంక్యూ సార్. సో and one of the best memories was I was driving Chetak. కార్తిక్ నేను ఆరోజు గొడవ పడ్డాం. కార్తిక్ అమ్మ నేను వెనకాల అసలు కూర్చోను, అబ్బాయి డ్రైవ్ చేయాలి, చేతకు అమ్మాయి ఏంటి అని. అప్పటి వరకు అంత ఇంటరాక్షన్ లేదు అమ్మాయిలతో, అలా లేదు. ఆ కూర్చున్న తర్వాత అలా స్టార్ట్ అయింది గురుగారి వల్ల. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా ఉండింది సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, వేర్ డిడ్ యు థింక్ దిస్ విల్ ఎండ్ అప్? ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు తెలిసిపోయింది సినిమా ఇస్ లైక్, ఆయన ఐ నో ఎక్కడికో తీసుకెళ్తారు అనేసి. బట్ ఐ డోంట్ నో లైక్ ఇంత లైక్ ఇట్స్ వెరీ నైస్ ఇంత హ్యూజ్ అవ్వడం. మీరు ఎంతమంది సినిమా చూసారు మీరు చెప్పండి సార్? మీరు అసలు మీ డైలాగ్ అసలు అయితే ఏ ఊర్లో అంటే ఆ ఊర్లో పాపులర్ అవుతానే వచ్చింది. అంటే చాలామంది నేను పెట్టిన వెంటనే ట్విట్టర్లో అదేమో నేను జనాలు నా గురించి అనుకుంటున్నారు, అదే పెట్టాన అది అది కూడా అయిపోయింది, అలా మీమ్స్ కూడా వచ్చినాయి చాలా మంది. అంటే నేను కూడా రిలేట్ అయ్యానండి దానికి, అందుకే ప్రతి ఒక్కడు వచ్చి అడుగుతుంటే నాకు కూడా అలానే అనిపించేది. సో మీకు ఎలా ఉండింది సార్ ఎక్స్పీరియన్స్? అంతా చాలా బాగుందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, అయితే చాలా ఉత్సాహంగా చేసేవాడు సినిమా మటుకు. నైస్, వెరీ నైస్. నేను తక్కువ మాట్లాడుతాను, మాట్లాడలేను. అంటే సినిమాలు చూపిస్తానంటారు అదే. యూ టెల్ మీ, చూసారా సినిమా? చూసాను. మీకేమనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది, చాలా చాలా. మీరు తప్ప కాకుండా ఎవరు మీకు ఫేవరెట్ యాక్టర్ చెప్పండి ఇందులో? ఆబ్వియస్లీ రాజు గారు. అరే వా, వెల్ డన్. మీ పేరు చెప్పి మీ క్యారెక్టర్ చెప్పండి నాకు. ఉమా మహేశ్వరరావు సార్ నా పేరు. సార్ అమ్మోరు. అండ్ ఎలా ఉండేదండి మీ ఎక్స్పీరియన్స్? ఎప్పుడు అయితే నేనంటూ తెర మీదకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. దానికి మాత్రం ఫస్ట్ మహాకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎప్పటికీ మమ్మల్ని అంటే ఎంత వయసు అయిపోయినా ఈ వయసు అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, అది చూసుకొని మేము ఆ వయసులో అక్కడ ఉన్నాం అని సంతోషంగా ఉంటుంది. మాయ గారు మీకు ఒక రోల్ రాస్తున్నాను మీరు చెయ్యాలి అన్నాడు. నేను ఇప్పుడు దాకా డయాస్ మీద ఎక్కటమే నాకు తెలియదు, నా వల్ల కాదేమోరా చేయలేనన్న. లేదు మాయ గారు మీరు చేయగలరు, లేదు మీ వాయిస్ ఆ ఫేసు ముఖ్యంగా ఏదో నా కనిపొమ్మలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసి నాకు బాగా మోటివేట్ చేసి చేయగలరు. సరే నువ్వు చేయించుకో, తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే నాది పూచి కాదని నెట్టేశా. సరే చేయండి అన్నాడు.
సో షూటింగ్లో మాత్రం నాకు ఒక్క డౌట్ మాత్రం ఇప్పటికే ఉంది, తన సమాధానం చెప్పాలి నాకు. అప్పుడు అడిగాను చెప్పలేదు, తోసేసాడు ఇప్పుడు చెప్పాలి. అంటే నేను అరౌండ్ 50-60% షార్ట్స్ ఫస్ట్ షార్ట్ నాది ఓకే చేసేవాడు, ఓకే అనేసేవాడు. నాకు డౌట్ ఏంటంటే వీడు ఎంత కన్న ఇంక చేయలేడులే, ఎన్ని షార్ట్లు చేయించినా అందుకే ఫస్ట్ షార్ట్ టైం వేస్ట్ ఎందుకు, ఓకే అనేసి పోతా అనుకుంటున్నాడేమో అని డౌట్ నాకు. నా పేరు మధు అండి, జనరేటర్ క్యారెక్టర్ అండి. నిజం చెప్పాలంటే మేము ఎవరు యాక్ట్ చేయలేదండి, ఆయన డైలాగ్ ఇచ్చారు స్పాట్లో, నో రిహార్సల్ సార్. మా బ్యాచ్ ఉందండి, ఆయన ఈ డైలాగ్ మాట్లాడండి, ఈ డైలాగ్ మాట్లాడండి, ఈ డైలాగ్ మాట్లాడండి. మందే చేసేవారు సార్, మామూలు చేసేవారు? లేదు సార్. లేదు మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి. ఈ సందర్భంగా ఏంటంటే ఒక చిన్న గల్లీలో అసలు ఆశలే లేని, ఒక సినిమాలో యాక్ట్ చేద్దామన్న అసలు ఆ స్థాయిలో ఆలోచన కూడా లేని మాకు, వెంకటేష్ మహా గారు తీసినప్పుడు ఇట్స్ అ షార్ట్ ఫిల్మ్ గా మేము ఉన్నాం, బట్ మీ చేతుల్లో పడిన తర్వాత ఇది ఒక ఓల్డ్ పిక్చర్ అయింది. నిజంగా మేము అంటే ఒక బాహుబలిలో ఉన్న రానా గారు మా సినిమా టెక్కెట్ చేశారంటే నేను నిజంగా ఈరోజు గూస్ బంప్స్ అండి. మా థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది షూటింగ్ చేసేటప్పుడు? ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు మహానాడు, ఏ మిథున్ ఏంటి నువ్వు కొట్టాల్సిన డబ్బులు ఇవి కాదు, నీ ఇష్టం వచ్చి నువ్వు రియల్గా ఎలా కొడతావు అలాగే కొట్టి పర్లేదు అని అంటే ఫస్ట్ మామూలుగా కొడుతుంటే తిట్టాడు, తట్టగాల నష్టం చేస్తున్నప్పుడు కొద్దిగా నేనుగా కొడితే ఆ రోజు ఆ బ్లాక్ ఇంకా గుర్తున్నాయి మీరు, ఒళ్ళు పులిసిపోయింది ఆ రోజు. ఆ రోజు మహా బ్లడ్ చూసి సినిమా అంటే ఇంత పిచ్చి ఉంటుందా నిజంగానా, దాంట్లో అంత కిక్ ఉంటుందా అనేసి నాకు ఆ రోజు అనిపించింది. ఆ రోజుని మనసులో అనుకున్నాను ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్తే నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలనేసి మనసులో అనుకున్నాను ఆ రోజు. ఇప్పుడు కూడా ఇప్పుడు అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా ర్యాష్గానే ఉంటున్నారా లేదా? ఓ అమ్మో, అలానే ఉంటున్నారు. మీరు ఇంత టెరిఫిక్ యాక్టింగ్ చేసి, మీరు మ్యూజిషియన్ అని విన్నాను నేను. చాలా స్టేజ్ షోస్ చేశాను సార్, నెంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ చేశాను. మా ఇంటి నిండా నా గిఫ్ట్లో ఉంటాయి పేపర్ యాడ్స్, ఎవ్రీథింగ్ చాలా ఉన్నా కూడా నాకు ఏదో తెలియని నిరాశ. చాలా టీవీలోసి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతుంటే నాకు చాలా అసూయగా ఉండేదన్నమాట, కానీ ఏం చేయలేని పరిస్థితి, చాలా బద్దగస్తున్నాయి. ప్రపంచంలో ద బెస్ట్ నెంబర్ వన్ బద్దగస్ట్ రావడం అంటే మాత్రం కిషోర్ పులిమర్ అని చెప్పొచ్చు. సో అంత బద్దగస్టు అనే నేను ఒక బాగా ఆకలితో ఉన్న కిటకిటకిటకలాడుతున్న పులికి ఒక మంచి ఆహారం దొరికినట్టు దొరికాడండి. నాకు ఆహారం దొరికితే ఆయన మమ్మల్ని ఎలా యూజ్ చేసుకున్నాడో నేను దీని ద్వారా ఏదో ఒక విధంగా నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఒక దారి దొరికింది. చాలా చాలా లెవెల్కి తీసుకెళ్లేందుకు రియల్లీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ కెరీర్ ఇన్ ద మూవీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ వాస్ ది ఆడిషన్? యు ఎంజాయ్డ్ ఇట్? Yes, I did. Because I love singing and he asked me to sing in between all the people there. ఆడిషన్ చేయాలండి మీ అమ్మాయి అంటే చేయండి అన్నాడు. సో మేము రెగ్యులర్గా ఒక కంచర్పల్లిలో ఒక రెస్టారెంట్ ఉండదు, ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం అనమాట. టీం మొత్తం తీసుకెళ్ళి రెస్టారెంట్ లాబీలో కూర్చోబెట్టి నిన్ను ఒకడు మోసం చేశాడు ప్రేమించానని చెప్పి. చాలా రోజుల తర్వాత నీ కళ్ళకు కనపడ్డాడు. ఏం తిడతావు తిట్టు, నేను మోసం చేసినాను అని. వాళ్ళు అక్కడ లాబీ వాళ్ళందరికీ నేను పరిచయం. సార్ ఏంటి సార్ సినిమానా ఏంటి సార్ అంటే, కాదు కాదు చిన్న పర్సనల్ ఇష్యూ అండి అని చెప్పి వాళ్ళకి. ఈ అమ్మాయి ఇక తిట్టడం మొదలు పెట్టింది. ఇక తిడతంటే వాళ్ళందరూ సార్ సార్ అంటే వద్దు దాగండి మీరు, ఓకే నేను పడతాను లేండి ఆడండి అని చెప్పి అంతా అయిపోయింది. వెళ్ళిపోయాము, ఆయనకి చెప్పి పెట్టుకుని వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు, సార్ ఏంటి సార్ నిన్న మీ ఏంటి తప్పు సార్ అంటాడు ఆయన. వెరీ గుడ్, వెరీ. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఐ హోప్ యు గెట్ గ్రేట్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ డూ మెనీ మోర్ థింగ్స్ ఇన్ ద మూవీస్. ఎనీ పాస్ ద మైక్ ఆన్. హాయ్ అమ్మా. అబ్బే సుందరం, ఏంటబ్బే ఆడదాలా రాణి రంగు చుక్క వేసుకుని వచ్చావు, మాలో కలిసిపోతావా? సూపర్ ఉందాం, ఎంత బ్యూటిఫుల్ చేసావు, వెరీ వెరీ గుడ్. సో కంగ్రాట్స్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఆంటీ మీరేంటి అలా కామ్ గా షైగా ఉన్నారు? వింటున్నాను అందరూ చెప్పేది. మీరు చాలా పాపులర్ అయిపోతారు ఇప్పుడు ఊరంతా. హాస్పిటల్లో జరుగుతుందండి చెప్పండి. అండి ఆసుపత్రిలో అయితే మేడంలు అందరూ అంటే ఫోన్లో చూసారు, చూసి ఈ అమ్మాయి ఎవ్వులు మన ఆసుపత్రిలో చేస్తున్నట్టు ఉన్నారు కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత పిలిచారు నట్టు, ఆ అమ్మాయినా దీనిలో ఉంది అని. అమ్మాయి ఇట్రా అని చెప్తే, హా అమ్మా అంటే, నీ పేరు రాధా కదా అంట. అవునమ్మా నా పేరు రాధా. నువ్వు సినిమాలో ఎప్పుడు వర్క్ చేసావు?
నేను నన్ను అంటే ఇక్కడ జాయిన్ కాకముందే సినిమాలో పనిచేశాను. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు సినిమాలో వర్క్ చేసి మరి ఇక్కడ వర్క్ చేస్తున్నావు అని అడిగారు. అడిగితే నేను అన్నాను లేదు అది మామూలుగానే అలాగ మామూలుగా తీసాము, పని పనియే వర్క్ వర్కే అన్నాను. చాలా బాగుంది అమ్మా, చాలా బాగా యాక్ట్ చేస్తారు అన్నారు. చాలామంది అడుగుతున్నారు అలాగనే. మీరు మీరు ఏ రోల్ చేశారండి? నేను ప్రిన్సిపల్గా చేశాను, సత్యశ్రీ మా పాప. ఓ నైస్. తనతో వచ్చేదాన్ని షూట్కి, వచ్చినప్పుడు సడన్గా మహాగారు చిన్న క్యారెక్టర్ ఉంది చేయాలి అని అన్నారు. కళ్ళకి ఎవరైనా కనబడటం బాబు, అడగని షాక్ అయ్యాను, ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. ఓకే చేస్తానని చెప్పాను, అలా అవకాశం వచ్చింది నాకు. చూసారండి సినిమా? సినిమాలో హుషారాణి క్యారెక్టర్ చేశాను నేను, టీచర్ గా. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది అని తెలుసు, కానీ లైక్ మన ఏపీలో ఇంత హిట్ అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ దేవి ఇస్ నాట్ ఫ్రమ్ మై నాట్ ఫ్రమ్ కంచర్పల్లం, తన విజయవాడ నుంచి సిన్స్ ఎ లాంగ్ టైం. నేను ఎప్పుడో చిన్న వయసులో ఉద్యోగం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే టైంలో తన కలీగ్. సో తను మ్యారేజ్ అయిపోయి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు అనమాట. సో నాకు ఒక క్యారెక్టర్కి అది ఎవరు టక్కుని గుర్తొచ్చింది, ఒక ఇదే విపో ఇక అందరు అనమాట వైజాగ్లో ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక వాళ్ళు అయిపోయారనే. మహా సార్ ఇంటికి వచ్చి డెమో తీస్తున్నప్పుడు అడిగారనమాట, సలీమా క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉన్నది, స్కార్ఫ్ కట్టుకొని చేయాలి, మీ ఫేస్ ఏం చూపించక్కర్లేదు, జస్ట్ మీ ఐస్ కావాలి నాకు అనుకుని అన్నారు. మమ్మీని అడగాలి అన్నప్పుడు మమ్మీ అప్పుడు వచ్చారు. సో మహా సార్ ఏం ఆలోచించారో ఐ డోంట్ నో, టిల్ నౌ ఐ డిడెంట్ గెట్ దాట్. మమ్మీ వచ్చి 2 మినిట్స్ మాట్లాడాక ఈవినింగ్ మళ్ళీ మహా వచ్చేసే, ఆంటీ మీ అమ్మాయితో పాటు నాకు మీరు కూడా కావాలి. ఓకే ఓకే మాట మాటలు వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. ఒక సినిమాలో ఒక యాక్టర్ గా ఒక టెక్నీషియన్ గా పనిచేశారు, వెరీ వెల్, గో లాంగ్ విత్ కంగ్రాట్స్. థాంక్యూ సార్. కెన్ యూ పాస్ ది మైక్? షూటింగ్ అప్పుడు ఒక చిన్న తమాషా గడు జరిగింది. లేట్ నైట్ పెట్టాడు మహా, ఇది చాలా లేట్ నైట్. షూటింగ్ అంతా బాగానే జరిగింది, ఒక్క షాట్కి మాత్రం 1 అవర్ పట్టింది. ఏంటంటే అమ్మాయిని నేను కొట్టాలి, ఏది కొట్టలేకపోతున్నాను అనమాట నేను. దానికి లాస్ట్కి అమ్మాయి ఏముందంటే అదేదో కొట్టేస్తే నేను ఇంటికి పోతాను కదా, లాస్ట్ కొట్టాను లేదు. సార్ చెప్పండి సార్. అందరినీ ఇంట్లో నుంచి లేపుకొని తీసుకొని వచ్చేది మిడ్ నైట్ లేపుకొని వచ్చాను. ఇంట్లో నిద్రపోతున్నాను లేపుకొని వచ్చారు. సో తీసుకొచ్చి అక్కడ చేసిన తర్వాత కొంచెం వర్షం లాగా స్టార్ట్ అయింది. మళ్ళీ అది కొంచెం ముందుకెళ్ళి అలానే కంటిన్యూ చేస్తున్నప్పుడు అందులో చేజింగ్ సీన్, నేను వీళ్ళిద్దరి వెంట పడతాను, రాజుగారును నేను వెంట పరిగెడుతుంటాను. అయితే మేము బాగా ఇన్వాల్వ్ అయిపోయేసరికి మా ఆయనకు కుక్కలు కూడా పరిగెత్తాను. కుక్కలు పరిగెత్తి ఇదేదో నిజంగా అనుకుని వచ్చి అందులో ఒకళ్ళు నా వెనక కొంతమంది బాయ్స్ లాగా పరిగెత్తుంటారు, ఆ కాలు పట్టుకోవటం మళ్ళీ మేము చేసుకోవటం. అయితే ఈ షూటింగ్లో చాలా వర్క్ ఉంది, ఆ వర్క్ తర్వాత మాకు అన్నిటికంటే ముఖ్యంగా మీరు రావటం మా లక్ ఉంది. ఇదేంటంటే సార్, ఇంత కష్టపడి చేసిన తర్వాత మీరు వచ్చి దీన్ని ప్రమోట్ చేయండి, మీరు అక్కడ కూర్చుంటే నాకు బాహుబలిలో ఆ రాజరికం అర్థం ఉంది, అందుకనే మీ ముందు నేను కొంత మాట్లాడలేకపోతున్నా. సో మీరు చూడటం, దాన్ని టేకప్ చేయటం అనేది ఇట్స్ లైక్, మేమందరం సుకుమార్ గారు ఒక యూట్యూబ్ దాంట్లో చెప్పారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరు స్టార్ అని. చాలా సినిమాలు చేసిన తర్వాత అవుతారేమో కానీ మేము ఈ మూవీకే అందరం స్టార్స్ చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. థ్యాంక్ యూ అండ్ ఇట్స్ ఆనర్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ అందరు కూడా చెప్పాలండి, అందరు యాక్టర్స్కి నేను ఈ సినిమా నేను చూసిన తర్వాత వి స్టార్టెడ్ షోయింగ్ ఆల్ ద యాక్టర్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ అంటే చూపించి, అంటే నాకు జరిగిన ఒక షాక్ వాళ్ళందరికి జరుగుద్దా లేదా అని నేను టెస్ట్ చేస్తూ ఉన్నానండి. సో అది మొన్న రీసెంట్గా నానిగారికి చూపించిన సినిమా. సో ఫస్ట్ అన్నాడు బాబాయ్ యాక్టర్స్ ఎవరు బాబాయ్ వీళ్ళందరూ అన్నారు. అద్దరు పెట్టేశారు కదా అవును, అంటే అందరూ ఏదో సినిమాలు చేసినట్టున్నారు కానీ ఎవరో తెలిసినట్టున్నారు తెలియనట్టున్నారు కానీ వీళ్ళని ఎప్పుడు చూడలేదని. సో అంటే ఇట్ వాజ్ షాకింగ్ అండి ఫర్ అస్ దట్ యూ గైజ్ వర్ సో గుడ్ అండ్ ఫస్ట్ హాఫ్ ద క్రెడిట్ గోస్ టు యూ, బికాస్ కాస్టింగ్ పీపుల్, ఫైండింగ్ ద రైట్ పీపుల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. ఇట్ బికేమ్ యాక్చువల్లీ ఈజీ, ఒక ఊర్లోకి వచ్చి కూర్చోవడం వల్ల ఇట్ బికేమ్ ఈజీ టు మీ. మా లాంటి వాళ్ళకి
ఒక బిగ్ స్క్రీన్ మీద చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుందండి. సో ఈరోజు మేము సక్సెస్ అయ్యామండి, ఆ కోరికను మాత్రం మహా వల్ల మాకు వచ్చిందండి ఛాన్స్ అది. అట్లాగే జనరల్గా వైన్ షాప్కి వెళ్ళి మనం వైన్ కొంటాం, కానీ ఫస్ట్ టైం నేను అమ్మానండి సినిమా క్యారెక్టర్. ఫస్ట్ టైం నేను అమ్మానండి లిటరల్లీ అండి. ఒక సండే పెట్టారండి షూటు, సండే అంటే చాలా రష్గా ఉందండి షాప్ అంతా. ఈవెన్ వానర్ని కూడా పక్కన పెట్టేసి మేమే అమ్మేసి ఆయనకి డబ్బులు ఇచ్చేది అయ్యిందండి. సో దట్ వాజ్ యాక్చువల్లీ బిజీ డే వాళ్ళకి. సండే అంటే చాలా బిజీగా ఉంటుంది. వైన్ షాప్ వాళ్ళు ఏమన్నారంటే పక్కకు ఉండి చేసుకోవాలని, ఎప్పుడు వన్ మంత్గా ట్రై చేస్తే దొరికింది అనమాట. సో పక్కకుండి చేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో ఇంకేం చేసామంటే ఇంక తప్పక షూట్లో భాగంగా బాబు వీళ్ళే యాక్ట్ చేస్తారు, వీళ్ళే ఎవడైనా వస్తే అమ్మేస్తారు అని చెప్తే వీళ్ళే అమ్మేశారు. ఆ రోజంతా సేల్స్ బాయ్ వీళ్ళే అలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. సో చెప్పండి సార్, మీ పేరు, మీ క్యారెక్టరు, మీ కూర్చున్న అడ్డ, మీరు తాగిన మందు, మొత్తం చెప్పండి, మొత్తం మ్యాటర్ అంతా చెప్పండి. నా పేరు సురేష్ నోకలా అండి. నేను కంచర్పాలెంలోనే హనుమాన్ టెంపుల్లో పూజారిగా చేస్తున్నాను. మాకు లక్కీగా ఏమిటంటే మా మధు అని గారు అంటే మాకు చాలా భయం, రెస్పెక్ట్ ఎక్కువ. ఆయన ఉంటుండగా ఇంకా ఏవి చేయలేం, అలాంటి ఆయన ఎదురుకుండా మా చేత ఇవన్నీ చేయించారు. ఆయనతో కలిసి మండుగట్టాలి ఇప్పుడు. సూపర్. టెంపుల్లో అలా పర్మనెంట్గా ఉండిపోయింది. నాకు ఊహించకుండా మంచి అవకాశాన్ని కల్పించారు మహాగారు. దానికి భగవంతుడు బాగా ఎక్కువగా కరుణించాడు అన్నట్లుగా మీ సురేష్ ప్రొడక్షన్లోని ఈ సినిమా రిలీజ్ అవ్వడం, దాంతో ఆంజనేయ స్వామి గుడి పంతులు గారు మీరు ఆ సినిమాలో ఉన్నారు, మీరు సినిమాలో ఉన్నారు, చూసాము చూసాము అని గుడికొచ్చిన ప్రతి ఒక్కరు అలాగ అడుగుతూ ఉన్నారు. అంత పేరు నాకు కల్పించినందుకు సురేష్ ప్రొడక్షన్స్కి ధన్యవాదాలు తెలుసుకుని తెలియజేసుకుంటాను. నేను చెప్పాలంటే రిక్షా డ్రైవర్. కోరిక మటుకి 64లో సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకుందండి వయసులోనే. కానీ చదువు లేక, తెలుగు చదువు లేక, దానికి ఇంకా సపోర్ట్ లేక ఇలాగ రిక్షా తొక్కునే ఉన్నాను. ఇంటికి వెళ్ళిపోయే ముందు పిలిచారండి పలానా నైట్ షూటింగు మీరు అందరికీ అని చెప్తే, నా పేరు ఘనశాల అండి. ఈ చైనా ముఖానికి ఘనశాల అంటే చాలా ఆశ్చర్యపోతారండి. చిత్రంగా ఉంటుందండి ఈ చైనా ఒకటి, ఘనశాల ఏంటి, ఈ పాటలు పాడతాడా అని సినిమాలో కూడా విచ్ఛిన్నంగా ఉంటుంది కదా సార్. అది నా అదృష్టం అండి. తన అవకాశం ఇచ్చినందుకు నా కోరిక నిజంగా తీరిపోయిందండి. తను ఇచ్చిన ట్రైనింగ్ కానీ, నెక్స్ట్ తన ఇంట్రెస్ట్ కానీ, ఒక దగ్గర అయితే రైల్వే ట్రాక్ దగ్గర యాక్చువల్లీ తను చెప్తే బాగుంటుంది. అది ఐ గాట్ అరెస్టెడ్ బై ఆర్పిఎఫ్ పోలీస్ ఒకలో చేశారు మా ఇద్దరు షూటింగ్ చేస్తున్నప్పుడు. ట్రాక్ దగ్గర షూటింగ్ స్టార్ట్ చేసాం. ఆ షార్ట్ తీయడానికి మేము అందరినీ పొద్దున్న నుంచి కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్లు అందరు కలిసి సేకరించారు అంతమంది జనాన్ని. సో రైల్వే ట్రాక్ యువతల నుంచి ఆ వైడ్ షార్ట్ తీయాలి, అంత జనం మొత్తం కనబడేటట్టు ఒక వైడ్ షార్ట్ తీయాలి. సో రైల్వే ట్రాక్ యువతలకి వెళ్ళి కెమెరా పెట్టాం. రైల్వే గార్డ్ అప్పటికి ఇక ఆయన ఫ్రీక్ అవుట్ అయిపోయి కాల్ చేసేసాడు పోలీస్ వాళ్ళకి. ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపల షూట్ చేయాలనేది నా ఐడియా అనమాట. షూట్ చేసి పరార్ అనుకున్నా, ఈ లోపల వర్షం పడింది. సో ఇంకా నేను నాకు అర్థం కాదు, అరే ఏంట్రా ఇంత టెస్ట్ చేయకూడదు బాబు అనుకుని ఇలా పైకి చూస్తున్నాను అనమాట. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చేసి నేను రాగానే నాకు ముందే డౌట్ అనమాట, అందుకే చిప్ తీసి దాచిపెట్టా సార్. ఖాళీ చిప్ అక్కడ పెట్టాను. ఐఎమ్ సో సారీ, నాకు తెలిసి దీని తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు. సో దాచిపెట్టేసి కెమెరా వాళ్ళు ఇంట్లో లోపలికి మధు గారు వాళ్ళు ఇంటి దాకా వచ్చేసి ఇంట్లో పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి కెమెరాను బయటికి తీసుకొచ్చి నన్ను నాతో పాటు ఉన్నందుకు అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రాత్రి అంతా. సో రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ కెమెరా మళ్ళీ ఉదయం ఇక్కడ నుంచి డైరెక్ట్ షూట్కి అక్కడ నుంచి. అలాగే సార్ ప్రతి లొకేషన్లో కానీ అక్కడ హీ నెవర్ కాంప్రమైజ్ ఎనీథింగ్ అండి. తను అనుకున్న సీన్ వచ్చినంత వరకు అది 100 టేకులైనా 20 టేకులైనా ఫస్ట్ టేక్ అయినా తను సాటిస్ఫై అయితే తీసుకునేవాడు. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. జస్ట్ పాస్ ది మైక్. చెప్పండి సార్, ఏ క్యారెక్టర్ సార్ మీరు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హీ ఈస్ మై అసిస్టెంట్ డైరెక్టర్ యాక్చువల్లీ. హీ ఈస్ ది వన్ హూస్ కోల్ లాస్ట్ డే ఆఫ్ ది వర్క్. నేను సెన్సార్ అవుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నా. దిగరా, బండి ఎక్కున్నాను అనమాట. బండి మీద తిడితే ఏ దిగరా దిగు అనేసి ఒక బీప్ వేసి వెళ్ళిపోయాడు. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినా అసిస్టెంట్ డైరెక్టర్.
సురేష్ ప్రొడక్షన్స్ నేమ్ వినగానే ఫస్ట్గా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, ఎందుకంటే నా పేరు కూడా సురేష్. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సురేష్ గారితో ఫోటో దిగాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే ఎలాగైనా ఏదో ఒక చిన్న మూవీకి చేద్దాం ట్రై చేస్తున్న టైంలో నేను ఒక ఫ్రెండ్ని కలిస్తే, తను వైజాగ్లోనే మూవీ జరుగుతుంది, మహా అనే ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళు అని చెప్పేసి అంటే నేను మహా గారిని కలడం జరిగింది. తను వచ్చిన వెంటనే సరే తీసుకుంటాను నేను, అయితే నువ్వు మరి పర్మిట్కి చేస్తానంటే ఫస్ట్ మీ వైఫ్ దగ్గర నుంచి ఒక సైన్ చేసి లెటర్ పట్టరా అన్నాను నాకు. సో హవ్ హిస్ వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్ దెన్. నాకు వీడొచ్చేమో నాకు ఇలా ఇష్టం, నేను బైక్ తోలుతుంటే కథలే కనిపిస్తున్నాయి, నాకు ఏం కనిపించట్లేదు, అరే బాబు ఈ టైంలో నువ్వు ఇవన్నీ కాదు చూడాల్సి, మీ వైఫ్ని చూసుకోవాలంటే లేదండి నేను మా వైఫ్ దగ్గర పర్మిషన్ తీసుకున్నానంటే సరే నువ్వు వెళ్ళి మీ వైఫ్తో లెటర్ రాయించుకుని సంతకం పెట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఫోన్ చేసి చెప్పించాలి నేనే ఈ లెటర్ రాశానని చెప్పించాలంటే అన్నీ చేశాడు. సో దట్ ఈస్ వై ఐ హైడ్ ఇన్ మంత్. జాయిన్ అయిన తర్వాత తిన్న ఉన్నాడు అనమాట నాతో, నేను చాలా సీరియస్గా ఉంటాను వర్క్ టైంలో, ఇప్పుడు బాగానే ఉంటాను వర్క్ టైంలో చాలా సీరియస్గా ఉంటాను అని, నువ్వు కొట్టే నో ప్రాబ్లం నేను వర్క్ చేస్తాను అన్నాను, తను కొట్టేసాడు కూడా నన్ను. సో సారీ సారీ సురేష్, నువ్వు చాలా హర్ట్ అయ్యావు కానీ తిట్టుకోలేకపోయావు. హాయ్ సార్. హాయ్ నాన్న గారు. సార్ మిమ్మల్ని చూడగానే నేను నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే గడ్డం నీ ఫిగర్ వచ్చిందిరా అనే ట్రైలర్లో వచ్చే డైలాగ్ నేనే చెప్పాను సార్. నిజంగా వెంకీ హైదరాబాద్ నుంచి రాగానే నాకు మూర్తి ఫోన్ చేశాడు, అరే శ్యామ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోక అర్జెంటుగా ఇంటికిరా, మా ఫ్రెండ్ వెంకటేష్ వచ్చాడు సినిమా తీస్తున్నాడు అని చెప్పి. అరే మాయా ఇప్పుడిప్పుడు సినిమా అంటే నమ్మబుద్ధి కాలేదు. అయితే వెంకటేష్కి నా ట్రయల్స్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, అది మాకే నచ్చలేదు. అది చూసి బాగానే ఉంది మీది షార్ట్ ఫిల్మ్. అదేంటి బాగోడు ఏంటంటే మేము ఒక 300 రూపాయలతో చేసాం సార్, అది సిగరెట్ పెట్టి ఒక డ్రింక్ బాటిల్ అంతే, దాంతో తప్ప చేయలేదు. బాగానే యాక్ట్ చేశారు, ఫస్ట్ చేసినా సరే బాగానే ఉందనగలే నాలో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది. అబ్బా అయితే కంపల్సరీగా మనం కూడా ఏదో చేయొచ్చు అని చెప్పి ట్రయల్ షూట్ జరుగుతుంది, నేను వెంకీ పక్కన వెళ్ళి మా వీధిలో జరుగుతుంది అందరూ చూస్తున్నారు, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంది చెప్పి వెంకీ పక్కన నిల్చుంటే, షా నువ్వు వెళ్ళిపో నిన్ను ఎవడెక్కడ రమ్మన్నాడు, సాయంత్రం అక్కడికి నాకు జనాలు కావాలి, నువ్వు తీసుకొస్తావు తీసుకురావు అంటే, నేను అక్కడ అందరి ముందు ఏమనుకున్నాను మన ప్రౌడ్గా ఇలాగ కాలు దగ్గరేసుకుని పక్కన నిల్చొని చూస్తుంటే వెంకీ గచ్చరికల్నే, ఎంతమంది కావాలి వెంకీ? నాకు 20-30 మంది కావాలి. సరే గ్రంథులు అందరినీ సాయంత్రం రండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి నేను ఒకరిని వెళ్ళిపోయాను, లాస్ట్లో నించో అన్నారు వెళ్ళిపోయాను. అలాగ వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆ మోల్ని ఎక్కడ ఉంటే ట్రయల్ షూట్లు కనిపిస్తాను కదా అని చెప్పి. ఆ ట్రయల్ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు అండి, మా ఏరియాలో పట్టుపట్టు మరి వేయించాం స్క్రీన్ మీద, అది చూడగానే మైండ్ బ్లోయింగ్ ఊళ్ళో అందరికీ. సో ఆల్ ద బెస్ట్ అండి టు ఆల్ ఆఫ్ యూ. I am very proud to present this film.